ఆరాధన చేయనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించి 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 చనిపోయేలాగా ఆనాటి చక్రవర్తులు చేసేవారు. ఈ విధంగా బహు క్రూరంగా క్రైస్తవులను హింసించేటువంటి కాలంలో ప్రకటన గ్రంథం రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఆనాడు ఒక నియమం ఉండేది. ఏమిటంటే కనుక ప్రతి వ్యక్తి ఏ ఉద్యోగం చేస్తూ ఉంటాడో ఆ ఉద్యోగం యొక్క దేవతను ఆరాధన చేయవలసిందే. మీకు అర్థమవుతుంది కనుక ప్రతి ఉద్యోగానికి ఒక దేవత ఉండేది, ప్రతి ఉద్యోగానికి ఒక దేవత ఉండేది. ఆ ఉద్యోగం కావాలని కనుక ఆ దేవతను ఆరాధన చేసి పూజించి మహిమపరిచి ఘనపరిచిన తర్వాతే ఆ ఉద్యోగానికి వెళ్ళాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కంసాలి పని చేయాలనుకుంటూ ఉంటున్నాడు, లేదా వడ్రంగి పని చేయాలనుకుంటూ ఉంటున్నాడు, లేదా మరేదో పని తాపి పని, లేకపోతే ఏ పని ఉంటే ఆ పని చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నాడు. అయితే ఆ పని చేయాలని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆ యొక్క వృత్తి యొక్క దేవతను ఆరాధన చేసి ఆ యొక్క ఉద్యోగానికి వెళ్ళాలి. ఈ విధంగా ఎవరికి ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం యొక్క దేవతను ఖచ్చితంగా ఆరాధన చేయవలసిందే. అంటే ఒక ఉద్యోగాలు ఉన్నటువంటి దేవత అన్నిటి మీద రాజు దేవుడిగా ఉండేవాడు అనమాట. ఈ విధమైనటువంటి ఆచారాలు పాటించకపోతే ఏ వ్యక్తికి క్రైస్తవుడికి ఉద్యోగం ఉండేది కాదు. ఒకవేళ రాజును ఆరాధించకపోతే కనుక క్రైస్తవులకి ప్రాణాలే ఉండేవి కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. అయితే ఇటువంటి కాలంలో అపోస్తలు అందరిలో చిన్నవాడైనటువంటి యోహాను కూడా యొక్క డయోక్లేషియస్ యొక్క నియమాలకు విరుద్ధంగా నిలబడేటువంటి వాడు. ఎన్నడూ కూడా యొక్క డయోక్లేషియస్ అనేటువంటి చక్రవర్తిని ఆరాధన చేయలేదు, బహిరంగంగా పూజించలేదు. నేను యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధన చేస్తాను, నేను బ్రతికి ఉన్నా బ్రతికి లేకపోయినా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను యేసుక్రీస్తుని తప్పించి మరొక వ్యక్తిని నేను పూజించను ఆరాధన చేయను అనేటువంటి వ్యక్తిగా మనకు యొక్క యోహాను కనబడుతూ ఉంటున్నాడు. అందుకని యోహానును ఏం చేశారంటే కనుక ఒకసారి ఆ యొక్క అరటి దొంగలు ఏమైతే ఉంటూ ఉంటాయో వాటితో కట్టివేసి మైనం పూసి ఆ తగలబెట్టేశారు అనమాట. తగలబెట్టినప్పుడు కూడా ఇక యోహాన్ యొక్క ప్రాణానికి ఏమీ కాలేదు. అయితే డయోక్లేషియన్ అనేటువంటి చక్రవర్తి ఈ యోహానికి ఇలా కాదు, యోహాన్ ఎలా చేయాలి కనుక అతనికి అంతఃపురంలో ఉన్నటువంటి వేడి నూనె పాత్ర, లేకపోతే ఒక పెద్ద నూనె ఆ డ్రమ్ అనమాట. అంతఃపురంలో ఎప్పుడు కూడా రాజులకు ఆ విందు చేసేటువంటి పెద్ద పెద్ద పాత్రలు ఏమైతే ఉంటూ ఉంటాయో ఆ పాత్రలలో నూనె బహుగా వేడి చేసి మరిగించి ఆ యొక్క వేడి నూనెలో ఇక యోహాను పట్టుకొని నీవు కనుక యేసును ఆరాధించనని చెప్తే నేను వదిలివేస్తాము అని డయోక్లేషియన్ అనేటువంటి చక్రవర్తి చెప్పినప్పుడు ఒక యోహాను ఒక చిరునవ్వు నవ్వి నా ప్రాణం పోయినా సరే నేను యేసుక్రీస్తును విడిచిపెట్టను, నిన్ను అసలు ఆరాధన చేయను అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని డయోక్లేషియన్ అనేటువంటి రాజు చక్రవర్తి యొక్క యోహానును వేడిగా మరుగుతున్నటువంటి నూనెలో ఆ విసురు వేసినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. అయితే నమ్మదగిన వాడు దేవుడు యోహానికి తోడుగా ఉండి యోహానికి ఒక దేవదూతను తోడుగా పంపించి ఇక వేడి నూనె ఇక యోహాను శరీరానికి ఏమాత్రం గాయం చేయకుండా, ఏమాత్రం నష్టపరచకుండా, ఏమాత్రం కూడా బాధ కలిగించకుండా, ఏమాత్రం కూడా ఇక వేడి నూనె యొక్క యోహానుకు ఇబ్బంది కలిగించకుండా దేవుడు దూతను పంపించి అక్కడ ఆ యోహానుకు సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు నమ్మదగిన వాడు, మనకు దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి చాలా తేలిక. ఇంకా యోహాను చనిపోకుండా ఉండేసరికి ఇక డయోక్లేషియన్ అనేటువంటి చక్రవర్తికి ఆ పిచ్చి పీక్స్కు పోయి ఏమైందంటే కనుక ఇతన్ని చంపడం మన వల్ల కాదు, కానీ ఇతనిని పద్మాసు ద్వీపానికి పంపించేద్దాం. పద్మాసు ద్వీపానికి పంపించేస్తే కనుక అక్కడ ఏమీ కూడా ఇతనికి ఉండవు కాబట్టి ఇతను ఎంతగానో ఆ కుళ్ళి కృషించి నాశనం అయిపోయి చనిపోతాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఏం చేస్తారంటే కనుక ఇతనిని పద్మాసు ద్వీపానికి పంపించారు. ఆ యొక్క పద్మాసు ద్వీపం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటూ ఉంటున్నాను. మనం పద్మాసు ద్వీపం గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక పద్మాసు ద్వీపం అంతా కూడా కొండ ప్రాంతం. కొండ తప్పించి అక్కడ ఏమీ ఉండవు, ఒక్క మొక్క కూడా ఉండదు,
నీడని ఉటకు కూడా ఏమీ ఉండవు. ఎప్పుడు కూడా ఆ యొక్క బండరాల మీదే ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ అది ఒక అగ్నిపర్వతం అన్నమాట. చాలా వేడిగా ఉంటూ ఉంటుంది. పగటి పూట ఎండ చాలా తీవ్రంగా ఉంటూ ఉంటుంది. ఎండ నేరుగా ఇతని శరీరంపై పడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ రాత్రిపూట ఆ యొక్క ఆ చలి తీవ్రత తట్టుకోలేనంతగా ఉంటూ ఉంటుంది. అయితే యోహానుని ఆ యొక్క పద్మాసు ద్వీపానికి పంపించేసినప్పుడు ఇక యోహాను అలానే ఉండేవాడు పద్మాసు ద్వీపంలో. నిరంతరం కూడా ఎటు చూసినా సరే విషపూరితమైనటువంటి తేళ్ళు పాములు ఉండేవి. అనేక అస్థిపంజరాలు ఇంతకుముందు అక్కడ చనిపోయినటువంటి ఆ ఖైదుల యొక్క అస్థిపంజరాలు యోహాను కనిపించాయి. అక్కడ భయంకరమైనటువంటి వాతావరణం, భయంకరమైనటువంటి ఒక ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు యోహాను ఆ చూస్తూ ఉండేవాడు. నిరంతరం కూడా నీడ అనేది లేకుండా ఎప్పుడు కూడా చాలా వేడిగా అగ్నిపర్వతం ఎప్పుడు కూడా లోపల మండుతూ ఉంటుంటే బయటికి ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం డిస్కవరీ ఛానల్లో. ఎక్కడ లోపల అగ్నిపర్వతం ఉంటే కనుక బయట కొండ చాలా వేడిగా ఉంటూ ఉంటుంది. అయితే యొక్క పద్మాసు ద్వీపంలో కూడా ఒక అగ్నిపర్వతం ఉంది. ఆ అగ్నిపర్వతం వలన ఆ యొక్క కొండ చాలా అంటే చాలా వేడిగా ఉండేది. ఇది మనుషులు జీవించడానికి అసలు సరైన వాతావరణం కాదనమాట. అయితే అటువంటి భయంకరమైన వాతావరణంలో యోహాను జీవిస్తూ ఆయన ఇలా అనుకుంటూ ఉంటున్నాడు, నమ్మకమైన వాడు, సజీవమైన వాడు, తిరిగి లేచిన వాడు, నేనే మార్గం సత్యం జీవమని అని బోధించినట్టు అని చెప్పినవాడు అని చెప్పి యేసుక్రీస్తును గుచ్చి ఆలోచించుకుంటూ ఉండగా యేసుక్రీస్తు బతికినప్పుడు యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో ఏమేమైతే బోధించాడో ఏమేమైతే చేశాడో అవన్నీ కూడా యోహాను జ్ఞాపకం చేసుకుంటూ అంటూ ఉంటాడు కదా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నేను బ్రతకడానికి ఇక్కడ ఎటువంటి ఆధిక్యతలు లేవు, నేను బ్రతికి జీవించడానికి ఒక్క అవకాశం కూడా ఇక్కడ లేదు అన్నటువంటి ఒక ఆలోచన కలిగి ఇక్కడ యోహాను తట్టుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు అనుకుంటుంటాడు కదా, నీవే మార్గం అన్నావు, నీవే సత్యం అన్నావు, నీవే జీవం అన్నావు అని అంటూ ఉంటున్నప్పుడు వెనకాల నుంచి ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది, నేనే ఆదియు నేనే అంతమునై ఉన్నాను, నేనే అల్ఫాయు నేనే ఒమేగయునై ఉన్నాను, ముందున్న వాడును నేనే, మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే అన్నటువంటి ఒక మాటలు వినబడుతూ ఉంటాయి. ఏంటని తిరిగి చూసేసరికి అక్కడ దేవుని యొక్క దూత మనకు కనబడుతూ ఉంటుంది, మనకు అనగా యోహానికి కనబడుతూ ఉంటుంది. ఇది ఒక చరిత్రకారుడు వివరించినటువంటి విధానం అన్నమాట. దీన్నే మనం సన్ ఆఫ్ గాడ్ మూవీలో కూడా ఆఖరిలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక ఇంకా బతకడానికి ఏమీ అవకాశాలు లేవు అన్నప్పుడు దేవుడు వచ్చి యోహాను చేత పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆనాడు హానోకు దేవునితో ఎలా అయితే నడిచాడో, ఆనాడు దానియేలు ఎలా అయితే దేవుని ముఖమును చూచాడో, అలానే ఇక సువార్తికుడైనటువంటి యోహాను కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా ఆయన నడిచి పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఇక యోహాను పరలోకపు ప్రత్యక్షతలు పొందుకొని ప్రకటన గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను ఇక ప్రకటన గ్రంథం రాసింది హతసాక్షులు మండుచిన కాలంలో, హతసాక్షులు తగలబడుచున్నటువంటి కాలంలో, హతసాక్షులు బాగా ఇంకా చనిపోతున్నటువంటి కాలంలో యోహాను భక్తుడు ఇక ప్రకటన గ్రంథాన్ని రాయడానికి పూనుకున్నాడు. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.